రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా మరో సంచలనమైన క్లెయిమ్ చేశాడు. ఆ క్లెయిమ్ ఏందంటే బీజేపీని ప్రాంతీయ పార్టీలు ఓడించలేవు, వాళ్ళకు సిద్ధాంతం ఉండదు. ఈయన గతంలో కూడా ఈ మాట మాట్లాడాడు, కానీ అక్కడితో ఆగకుండా బీజేపీని ఓడించగలిగేది కాంగ్రెసే, కాంగ్రెస్కు బలమైన సిద్ధాంతం ఉంది, కాంగ్రెస్ వర్కర్లు లక్షలాది మంది వర్కర్స్ ఉన్నారు, అంత కష్టపడితే బీజేపీని ఓడించగలిగేది కాంగ్రెసే అని. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ గోలబెట్టేది ఏంటంటే కాంగ్రెస్ బలహీనత వల్లనే బీజేపీ బలపడింది, కాంగ్రెస్ చేతకాని వల్ల తన వల్లనే బీజేపీ గెలుస్తూ వస్తోంది అని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకోన్ముఖంగా మాట్లాడుతున్న వాదన. కానీ కాంగ్రెస్ ఏమంటోంది, అసలు ఈ ప్రాంతీయ పార్టీ లేదనగా కాంగ్రెస్ ఒక్కడే బీజేపీని ఓడించగలుగుతుంది అని. సో దీనికి ఎలా చూడాలి, ఇది ఎంతవరకు నిజం రాహుల్ గాంధీ క్లెయిమ్? సో హిమాచల్ ప్రదేశ్ ఇటీవల గెలిచిన తర్వాత ఇది మరోసారి క్లెయిమ్, సో ఇది అసత్యమా అర్ధ సత్యమా పూర్తి సత్యమా? సో ఏంటిది, ఒకటి కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇప్పటికీ బీజేపీని 2024లో నివారించడం సాధ్యం కాదు. ఇది ఎన్నికలకు ముందా ఎన్నికల తర్వాత అన్నది కానీ బీజేపీ ఏతర కూటమంటూ ఏర్పడి బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అందులో కాంగ్రెస్ క్రియాశీలక భాగస్వామిగా లేనిది సాధ్యము కాదు, అది ఏర్పడినా స్థిరంగా ఉండదు. ఏర్పడినా స్థిరంగా ఉండదు అనటానికి ఉదాహరణే గతంలో చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ, ఇంద్రకుమార్ గుజరాల్ చాలా ప్రభుత్వాలు చూశాం. కాంగ్రెస్ బయట ఉండి మద్దతు ఇచ్చిన ఏ ప్రభుత్వము మనగడ బతికి బట్టకట్లే. కాంగ్రెస్ లేకుండా ఎందుకు సాధ్యం కాదంటే ఇప్పటికీ కూడా సుమారు 200 సీట్లలో బీజేపీకి కాంగ్రెస్కే పోటీ. ఈ సీట్లలో కాంగ్రెస్ గెలవకుండా గెలిచిన తర్వాత కాంగ్రెస్ను కలుపుకోకుండా బీజేపీ ఏతర ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. అందువల్ల ఆ మేరకు రాహుల్ గాంధీ చెప్పింది అర్ధసత్యం. ఇక రెండవది, ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదుర్కోలేవు. ఇది రెండు రకాలుగా చూడాలి. A2A ఏంటంటే ప్రాంతీయ పార్టీలే దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ నిలవరిస్తున్నాయి, కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ దూసుకెళ్తోంది. తాజాగా గుజరాత్ ఒక ఉదాహరణ, హిమాచల్ ప్రదేశ్ లేదో 1% మెజార్టీతో చిన్న రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. సో మీరు గమనిస్తే కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ సులభంగా గెలుస్తుంది, కాంగ్రెస్ లేని చోట బీజేపీకి కష్టమవుతుంది. అదొక తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఒక తమిళనాడు, ఒక ఒరిస్సా, ఒక కేరళ, ఒక బెంగాల్, ఇన్ని రాష్ట్రాలు ఉదాహరణ ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు బీజేపీని నిలవరించలేకపోతున్నాయన్నది డేటా చూస్తే కరెక్ట్ కాదు. కానీ ప్రాంతీయ పార్టీలు నికరంగా బీజేపీ వ్యతిరేకంగా నిలబడతాయా, అవి ఎవరూ చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ బై డిఫాల్ట్ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలి, ఇంకో మార్గం లేదు ఆ పార్టీకి, ఎందుకంటే అదే బీజేపీకి ప్రధాన పోటీదారు కనుక. సో కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు చూస్తే ఒక ఆర్జేడీ మినహా దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినయే, భవిష్యత్తులో కలవటానికి సిద్ధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కథలు చెప్పినా. అందువల్ల ఈ రెండు యాంగిల్స్లో చూస్తే రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీలపై చేసిన క్లెయిమ్ అర్ధ సత్యం. అందువల్ల రెండవ పాయింట్. మూడవది, మరి కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీజేపీని ఓడించగలుగుతుందా, కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది అని అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంటి, కంప్లీట్ గందరగోళం. సో బీజేపీ రామభక్త అంటే కాంగ్రెస్ శివభక్త అంటుంది, బీజేపీ గుడులు కట్టాలంటే కాంగ్రెస్ గుడులు దర్శనం చేసుకుంటుంది, బీజేపీ కాంగ్రెస్ Article 370 తెస్తే కాంగ్రెస్ నేతలు పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేస్తారు. సో ఈ అందువల్ల బీజేపీ నేషనలిజం అంటుంది కనుక మేము నేషనలిజం అంటాం, బీజేపీ చైనా ఉపయోగిస్తుంది కనుక మేము కూడా చైనాను ఉపయోగించి చైనా యుద్ధం చేస్తాను సిద్ధమవుతుంది, నువ్వేం చేస్తున్నావు అంటాం. సో అందువల్ల బీజేపీతో కాపీ క్యాట్ పాలిటిక్స్ నడపడం ఐడియాలజీ అవుతుందా? కాంగ్రెస్ ఇప్పటికైనా ఒక బలమైన ప్రత్యామ్నాయమైన విధానాలతో బీజేపీని ఎదుర్కోవటానికి ఎంత మేరకు సంసిద్ధంగా ఉన్నది అనేది ఒక పాయింట్. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా
సమైక్యంగా బీజేపీతో బీజేపీతో సైద్ధాంతికంగా పోరాడడానికి రెడీగా ఉన్నారా? రాహుల్ గాంధీ కన్సిస్టెంట్ గా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నాడు, కానీ కాంగ్రెస్ నేతలు ఎంత మేరకు ఈ విషయంలో కమిట్మెంట్ తో ఉన్నారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ దేశంలో న్యూమరికల్ గా చూసినప్పుడు బీజేపీకి ఇప్పటికీ బలహీనంగా ఉన్న ప్రత్యామ్నాయం కావచ్చు, కానీ బీజేపీ పట్ల ఒక బలమైన ఐడియాలజికల్ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ఉంది అంటే ఇది కూడా అర్ధ సత్యం. అందువల్ల రాహుల్ గాంధీ చెప్పింది మొత్తం సత్యం కాదు, మొత్తం అసత్యం కాదు. ఆయన అర్ధ సత్యం చెప్పాడు, ఒక్కటి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీయే బీజేపీని ఓడిస్తుంది అనుకుని కనుక కాంగ్రెస్ రాజకీయం చేస్తే మళ్ళీ బీజేపీ వస్తుంది. అది కూడా బహుశా రాహుల్ గాంధీకి అర్థమయ్యేటట్టుంది. అందుకే ముక్తాయింపుగా ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీని ఇతర పార్టీలు ప్రతిపక్షాలు కలుపుకొని పోతుంది అని మాత్రం ముక్తాయింపు ఇచ్చాడు. ఆ ముక్తాయింపు మాత్రం పూర్తి సత్యం.